విద్యార్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే అనేదే ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేంటి అంటే కోవిడ్ నేపథ్యంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు తెరిచారు, క్లాసులు అయితే రన్ అవుతున్నాయి, ఆన్లైన్ క్లాసులు రన్ అవుతున్నాయి, డే బై డే క్లాసులు రన్ అవుతున్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపించేందుకు సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే హాజరు శాతం తప్పనిసరి కాదు ఈ ఏడాది అనేది. అంటే హాజరు శాతం కాస్తంత అటు ఇటుగా ఉన్నా సరే వాళ్ళని పై క్లాసులకు ప్రమోట్ చేసేస్తాము, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అనేదే తాజాగా మంత్రులు అంటే మంత్రి అవంత్ శ్రీనివాసు అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చాలామంది నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలి అని చెప్పి ఇప్పటికే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ అలాగే ల్యాప్టాప్లు ట్యాబ్లు ఏదో ఒకటి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ అయితే తెర మీదకి వస్తుంది, వాటి ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి అనేది. ఈ నేపథ్యంలో హాజరు విషయం మీద మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ప్రభుత్వం. హాజరు శాతం తప్పనిసరి అనే నిబంధన అయితే పూర్తిగా పక్కన పెట్టారు. హాజరు శాతం తప్పనిసరి లేదు ఇక్కడ నుంచి, పూర్తి హాజరు లేకపోయినా సరే హాజరు శాతం వల్ల అయితే ఏ విద్యార్థి ఫెయిల్ అవ్వడు అనేది ప్రభుత్వం ఇస్తున్న స్పష్టత. ఏపీలో ఇప్పటికే స్కూళ్ళు తెరిచే ముందు కోవిడ్ పరీక్షలు చేసిన సమయంలో 829 మంది ఉపాధ్యాయులు అలాగే 575 మంది విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ అయింది. అయితే వీరిలో ఎవరు కూడా స్కూల్కి రావడం వల్ల అయితే కరోనా సోకలేదు, వాళ్ళకి ఆల్రెడీ కోవిడ్ ఉంది, అది టెస్టులు చేసిన తర్వాత బయటపడింది అంతే. స్కూల్కి వచ్చి కరోనా వెంటబెట్టుకుని వెళ్ళారు అనే వదంతులు ఏవైతే ఉన్నాయో, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో వాస్తవం లేదు అని చెబుతోంది ప్రభుత్వం. మొత్తానికి కొత్త విద్యార్థులు ఎవరు కోవిడ్ బారిన పడిన దాఖలాలు లేవు అనేది అయితే ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ. ఈ నేపథ్యంలోనే ఒక ఊరట కలిగించే అంశం హాజరు శాతం తప్పనిసరి కాదు ఈ ఏడాది అనేది. మొత్తానికి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.